యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో సతీ సమేతంగా పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స్వామి తిరుకళ్యాణోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో యాదగిరిగుట్ట సమీపంలోని వడాయిగూడెంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన దేవస్థానానికి చేరుకున్నారు. ఆయనకు జిల్లా మంత్రి జగదీశ్వరరెడ్డి, టీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. సిరియా నుంచి రష్యా దళాల ఉపసంహరణ కొనసాగుతోంది. ఐఎస్ఐఎస్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసేందుకు గత కొంతకాలంగా రష్యా దళాలు సిరియాలో పనిచేస్తున్నాయి. ఇంతకాలం ఉగ్ర నిర్మూలనకు కృషి చేసిన రష్యా భద్రతా సిబ్బందికి సిరియా అధ్యకుడు కృతజ్ఞత తెలిపారు. సిరియాలో తమ లక్ష్యాలు నెరవేరటంతో దళాలు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించింది రష్యా. అయితే గత ఐదేళ్లుగా సిరియా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. మరోవైపు సిరియా ఆపరేషన్లో పాల్గొన్న వారికి రష్యాలో ఘన స్వాగతం లభిస్తోంది. మధురలో హోలీ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. శ్రీజీ దేవాలయంలో నిర్వహించిన వేడుకల్లో యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గానా భజనాలు, బాజా భజంత్రిలతో సందడి చేశారు. పోటీల్లో పాల్గొన్న వారిపై లడ్డూలు విసురుతూ ఎంజాయ్ చేశారు. లడ్డూ మార్ హోలీ పేరుతో ఏటా ఈ వేడుకలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రమోషన్ జోరు పెంచింది యూనిట్. చిత్రంలోని తొలి పాట టీజర్ ను రిలీజ్ చేసింది. ఈ 20న సినిమా ఆడియో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓ టీజర్ మేకింగ్ వీడియోతో పాటు స్టిల్స్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. Vanitha TV 60.